నేను చూస్తా. అరే నేను చూస్తా అంటున్నా కదా, నేను చూస్తానయ్యా. మురళి ఏందయ్య లొల్లి, అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం. నమస్తే. దుర్గా ఐపీఎస్ కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంది నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను అసానిది. తెలుసు, ఏనక తెలుసు చెప్పు. అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో దారి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం, నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు తడిసింది, నీకు మూడొచ్చింది, పాట వేసుకున్నారు. కేలకథం ఏనక సిరికేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మన ఒకటి కొట్టాను. అక్కడే స్పృహత పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం, ప్లీజ్. మేడం ఈ కృష్ణేవుడయ్యా గాడ అమ్మాయిల బ్రోకర్ మేడం. గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి. గాందుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. గీని వెనక కథ ఏంది మేడం? గీని బ్యాక్గ్రౌండ్ ఏంది వయ్యా? గానికి అంత సీన్ లేదు మేడం, గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గీనితో మనకెందుకు పోయా లొల్లి? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో. షూర్ మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా, పని అయిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఏంది వయ్యా అభి, నీ ప్రాబ్లం పోతుంది. ఓకే మ్యామ్. ఇగో పోయిరా. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలియదు ఏమున్నది. పిలిచారా మేడం? ఆ నిన్ను కాదు, నిన్ను కాదు, నువ్వోయా నువ్వో. నువ్వు రా చెప్తాను. ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు, ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా, ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు, వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చేస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు, వాడిని చంపడం వద్దు గురు. నేనేరా? అరే బోసుగా. ఏంటండి? ముందుగా ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అయ్యో ఎందుకు అలా అడుగుతున్నారు? అదేం లేదురా, ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు, బచాయించిన. ఇప్పుడు ఏంది రాబాయ్, గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గా నేను ఏమనుకుంటున్నాడు గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. అలాంటిదేం లేదండి, నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా, అబ్బాయి చాలా మంచోడు అండి. ఆహా గట్లనా, సరే చేస్తా. గానీ నాకు జర డౌట్ వస్తున్నది, ఈ కథలో నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? లేదండి. జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా, తోలుదిస్తా బిడా. చేస్తా చేస్తా. అరే నేను చేస్తా పోయి, నాకు తెలుసు కదా, నేను ఏదో ఒకటి చేస్తా. కానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి, నా పని ఉన్నది, నేను వెనక చేస్తా. ఫోన్ పెట్టు. ఏహనీ చెప్పు. వస్తున్నా, కానీ జర లేట్ అవుతుంది. ఏమైంది? ఏమైతుంది, పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గంతే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుకు వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుత్తికే పట్టి పిసికి మొత్తం మందు గక్కిస్తా. నాకు రెండు పెగ్గులు ఉంచాలి. ఇక నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటి ఆయన. అరే ఎప్పుడు శుభం దిగి పోదామన్నా, ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది, పోనే పో. ఏరయ్యా మీ సీఏ? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా.
నా ఎక్స్‌పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది. కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడ ఉన్నాను? నాకు ఏమైంది? ఎవరు మీరంట? ఎవరు మీది? నేను చెప్తాను అన్న. అమ్మ గుర్తొచ్చింది. మీరు చేయ కదూ. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్. నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది. మొత్తం గుర్తొచ్చింది. మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం. వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను? చెప్పరా. రై, వదులుతా అనుకున్నావా? రండి మేడం. నేను ఇంటరాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం. చెప్పరా. ఏంటి సార్? చెప్పమంటా సార్? డబ్బుది మేడం. డబ్బుది అక్కడే. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముట్టటగా మూడు. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రే, నువ్వు అసలు అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీ దండం పెడతాను. నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టం? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీ దండం పెడతాను. నన్నేం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావంటే మాట్లాడవేంటే? ఏం మాట్లాడను రా. నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి. వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో లక్ష అంటావు. నేను చెప్తే అని నమ్మేటవేనా? నువ్వు చెప్తానే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీని నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న. నేను అన్న, ఇంకా నా చేతులు లేవు లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును, గాని గులాబీ నీకు ఎరికే కదా. ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈరోజు దాన్ని వదిలేదు. ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనకసరికి. ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా. ఇవన్నీ నాకు ఎరికేనా బాయ్? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాకు తెప్పించినా అనుకో, మళ్ళీ నీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్కకుండా చూసుకో. అదంతా ఎందుకు మేడం? ఆయమని మర్చిపోరా అంతే కదా. ఈ మాత్రం దానికి గుర్తు అవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా ఇవన్నీ నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ కథం దుకాన్ బంద్ బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు, అందరు మంచుకున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును, గాని మీ బస్తీలో ఎలక్షన్లో ఎట్లున్నది గదర్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో, నేను నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఏ గని ఉన్నాడు? బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు. ఆ